హలో ఎవ్రీవన్ నేను మీ వాసవి వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వాసవి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్పై క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈరోజు నేను అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని యాజ్ ఇట్ ఈస్ అదే టెస్ట్లో వచ్చేలాగా ప్రిపేర్ చేయబోతున్నాను అండి స్టవ్ ఆన్ చేసుకుని నేను ఒక ఇత్తడి పాత్రను పెట్టుకున్నానండి దానిలో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకున్నాను కొన్ని జిడిపప్పు పలుకులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే నేతిలో వన్ ఫుల్ కప్ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి నేను వీటిని వేయించుకోవాలి బ్రౌన్ రైస్ని దోరగా వేయించుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా దోరగా ఫ్రై అయ్యాక బ్రౌన్ రైస్లో మనం వాటర్ని యాడ్ చేసుకుంటాం అనమాట ఫోర్ కప్స్ వాటర్ అయితే పడతాయండి నేను ఫస్ట్ త్రీ కప్స్ అయితే వాటర్ వేసుకున్నాను రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఆ తర్వాత మరొక కప్పు వాటర్ని అయితే యాడ్ చేస్తానండి ఇప్పుడైతే మూత పెట్టేసి రైస్ని కుక్ చేసుకుందాం ఒక కప్పు రైస్కి రెండు కప్పుల తాటి బెల్లంని తీసుకోవాలండి అందులోకి టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకోవాలి ఈ ప్రసాదంకి తాటి బెల్లం అయితేనే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందండి మనకి చూసారు కదా రైస్ అయితే ఇంకా కుక్ అవ్వలేదు మధ్య మధ్యలో మనం మూత తీసి రైస్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత బెల్లం చూసారా కరిగిపోయింది ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం చూడండి రైస్ అయితే కుక్ అయిందో లేదో చూద్దాము చేతితో తుంచినప్పుడు రైస్ తునగాలండి సగంకి తునిగితే రైస్ కుక్ అయినట్టే అనమాట ఇప్పుడు మనం మరొక కప్ వాటర్ని యాడ్ చేసుకొని రైస్ని మరి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఈ ప్రసాదాన్ని అరవన్ పాయసం అని కూడా అంటారండి కేరళలో ఫేమస్ కదా ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఈ ప్రసాదం అనేది మనం ఇంట్లోనే మనమే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే టేస్ట్ వచ్చేలా ప్రిపేర్ చేసేయండి మీరు కూడా ఇంట్లో చూడండి రైస్ అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలండి బెల్లంలో డస్ట్ పర్టికల్స్ అయితే ఉంటాయి కదా ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకున్నాక గరిటతో ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మూత పెట్టుకొని మనం మరొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లం అనేది కొంచెం లైట్గా పాకం అనేది వస్తుంది మనకి అలా పాకంలాగా చూడండి ఇలా ఎయిర్ బబుల్స్ వస్తూ లైట్గా పాకం వస్తుంది అనమాట ఇలా కుక్ అయ్యాక ఈ కంటెస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఇందులోకి కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాక్ట్ యాడ్ చేసుకోవాలండి ఇవి వేయడం వల్ల పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది మనకి పావు టీ స్పూన్ పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నానండి అలాగే యాలకుల పొడి వన్ టీ స్పూన్ వేసుకోవాలి మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ అండి ఇందులోకి ఇంకా సొంటి పొడి వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేయడం వల్ల మనకి స్మెల్ అయితే చాలా బాగుంటుంది పచ్చకర్పూరం వేయగానే మనకి అరవెన్ పాయసం స్మెల్ అయితే వచ్చేస్తుందండి ఇవన్నీ యాడ్ చేయడం ద్వారా మిగతా ఇంగ్రీడియంట్స్ మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి చూసారు కదా దీనిని సర్వ్ చేసుకుంటున్నాను నేను చూడండి ప్రసాదాన్ని లైట్గా మరీ గట్టిపడేదాకా ఉంచకుండా కొంచెం పల్చిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి నేను కాజుతో కార్నిష్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎంతో టేస్టీగా అయ్యప్ప స్వామి ప్రసాదం రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చితే యూజ్ అని అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్